కుక్కునూరు మండలం చీరవల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి 9:30 సమయంలో పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం నుంచి ఏపీ 21 TU54877 అనే నంబర్ గల ఆయిల్ ట్యాంకర్ పెట్రోల్ నింపుకొని చింతూరు వస్తుండగా కుక్కునూరు మండలం చీరవల్లి గ్రామ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ను ఓవర్టేక్ చేసిన టాటా ఎస్ ని తప్పించబోయి రోడ్డు పక్కన టెలిఫోన్ వైర్ల కోసం తీసిన గోతిలో ఆయిల్ ట్యాంకర్ దిగడంతో డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న పెట్రోల్ కింద పడిపోయింది. సమాచారం తెలుసుకున్న కుక్కునూరు పోలీస్ సిబ్బంది కుక్కునూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారి వచ్చి నేలపై పడిన పెట్రోల్ పై నీరు చల్లారు. తరువాత ఈ ట్యాంకర్ నుంచి పెట్రోల్ ను వేరే ట్యాంకర్ లో బకెట్లతో పోశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన దాడి గంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి గంగరాజు అండి మా పేరు. హెచ్పిఎస్ఎల్ డ్రైవర్ని, ట్యాంకర్ డ్రైవర్ని. మాది గోకవరం మండలం గుమ్మలదొడ్డి. రాత్రి 9:30 టైంలో చేరవెల్లి దగ్గరలో టాటా ఏసీ బండి మీదకి వచ్చిందండి. మీదకి వస్తే సైడ్కి లాగాను. సైడ్ టెలిఫోన్ వైర్లకి కోతులు తవ్వుతున్నారు కదా, దాంట్లో దిగబడిపోయి